ప్రభునందు ప్రియ దేవుని సంగము ప్రభునేసుక్రీస్తు నామములో ఈ యొక్క రాత్రికాల శుభములు మరి రీతిగా సాయంకాల ప్రార్థనలో మరి కుటుంబ ప్రార్థనలాగా మరి అనుకుంటున్నాను. దేవుని చిత్త ప్రకారం ఎలా ఉందో తెలియదు కానీ అట్టి పరిస్థితులను బట్టి చిన్న పాట పాడుకొని ప్రార్థన చేసుకొని పాట పాడుకొని మరి వాక్యం ధ్యానంలోకి వెళ్దాం. తరలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకి కనభూతుడైన మా ప్రిపరుల గొప్ప తండ్రి, ఈ రాత్రికాల సమయం తండ్రి, ఈ రీతికి మిమ్మల్ని స్తుతించుకొని గణపరుచుకున్న సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటా తండ్రి. గడిచిన దినములు ఏ రీతిగా అయితే మీరు ఎక్కడ చాటును భద్రపరచారో తండ్రి, జరగబోయే దినములు అదే రీతికి మీరు ఎక్కడ చాటును భద్రపరచండి. అదే రీతిగా తండ్రి క్రైస్తవ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థనలోకి వెళ్ళొచ్చుండగా, వాక్య సందేశంలోకి వెళ్ళొచ్చుండగా, ప్రార్థన కుటుంబ ప్రార్థన చేయొచ్చుండగా తండ్రి, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన పాదాలు చెంత పెట్టుకోమని అతి పరిశుద్ధులు నజరే శ్రీక్రీస్తున్నాం మిక్కిలినగా బతిమలాడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరి ఒక చిన్న పాట పాడుకుందాం. మాతో పాటు ఉన్న పాశమ్మ గారు ఒక చిన్న పాట పాడుకొని వాక్య ధ్యానంలోకి చేసుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 52 పాట పాడుకుందాం. ఆకాశంభు భూమియో, ఆకాశంభు భూమియో, అంతట చీకటి ఆయను, ప్రాకెడు చీకటి సమయమునా, ప్రార్థన చేతుము మా దేవా, చక్కని చుక్కలు మింటను, చక్కగా మమ్మును చూడగా, రక్తపు రావే వేగముగా, ప్రభువా కావుము నీ నీడం, చిన్న చిన్న పక్షులు, చిన్న చిన్న పువ్వులు, ఎన్నో ఎన్నో జీవులు నిన్నే కొలిచి నిద్రించు, చిన్ని చిన్ని పాపలు, చిన్ని చిన్ని పడకలలో, చిన్ని కన్నులు మూయంగా, చిన్నగా యేసుగావుమా, తెల్లవారు జామున తెలివుంది మేమందరము, మెల్లదలి చేస్తుతేంబా, మేల్కొల్పుము నా ప్రియతండ్రి, జనక తనయ శుద్ధాత్మ, జయము మహిమ స్తోత్రములు, అనిశము నీకే చెల్లునుగా, అనిశము చెల్లుని కాము, ఆకాశము భూమియు అంతట చీకటి ఆయను, ప్రాకెడు చీకటి సమయమునా, ప్రార్థన చేతుము మా దేవా. ప్రభునందు ప్రియ దేవుని సంగము చిన్న వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చూసినట్లయితే నీకు విరోధిగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అంటున్నాడు. నీకు విరోధిగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని చెప్తున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్య ధ్యానంలో మనం వెళ్ళుచున్నాం. మన జ్ఞాపకం చేసుకుంటే భద్రపరిచే దేవుడు ఆయన, ప్రతి విషయాల్లో ఆయన భద్రపరుస్తూ ఉంటాడు. నిన్నటి త్రిత్తము తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఆరవ ఆదివారంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు, ఫలించండి అని చెప్తాడు. ఇజ్రాయెల్ జనాంగాన్ని గురించి చాలా స్పష్టంగా వివరిస్తాడు. అంటే వాళ్ళు
ఏమని అంటాడంటే వాళ్ళ కష్టాల్లో కానీ కష్టాల్లో ఇరుకులు ఇబ్బందులలో ఆటంకాలలో అపాయాలలో ఆయన వాళ్ళకి చాలా భద్ర ప్రతి కష్టంలో వాళ్ళు భద్రపరుస్తూ ఉంటాడని దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. ఇక్కడ అదే అంటాడు, దేవుడైన ఇజ్రాయేలు యెరూషలేమును ఏ ఆయుధము తిరిగి పునరుద్ధరించాడో వాగ్దానం చేయించినాడు. అంటే మాట ఇస్తున్నాడు ఆయన, ఆయన ప్రామిస్ చేస్తున్నాడు, ప్రామిస్ ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఎలాగా పునరుద్ధరించినంట రాజులుగా, అక్కడ యెషయా గ్రంథంలో కూడా అదే చెప్తుంటాడు, చెదిరిపోయిన జనాంగాలు పూర్వపు స్థితిని మళ్ళీ తిరిగి ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడు. మానవ జీవితంలో పూర్వపు స్థితిని ప్రతి మనిషి ఏర్పాటు చేయాలి, ప్రతి స్థితిని గమనిస్తూ ఉండాలి, మనం అది తెలుసుకుంటూ ఉన్నట్ల. ఇక్కడ మూడు విషయాలు మీకు చెప్తాను. ఏంటంటే, నీకు విరోధిగా రూపింపబడి ఏ ఆయుధము వర్ధిల్లదు అంటారు. మనకి విరోధిగా అంటే ఎవరైతే వాక్యం చూస్తున్నారో, ఎవరైతే వాక్య సందేశాన్ని అంటున్నారో వాళ్ళకి విరోధిగా, యెషయా గ్రంథం అదే చెప్తాడు, అంటే భద్రపరచు దేవుడు అని చెప్తున్నాడు. ఇక్కడ భద్రపరచు అంటే నీకు విరోధిగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటాడు. అంటే వర్ధిల్లదు అని చెప్తున్నాడు, మనకి ఏదైనా వర్ధిల్లొచ్చు. ఇంకేంటే మూడు విషయాలు మీకు స్పష్టంగా తెలియపరుస్తున్నాను, నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోవాలని చెప్తున్నాడు. మొట్టమొదటి పాయింట్ వచ్చేసి మనము దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. రెండవ పాయింట్ వచ్చేసి నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. మూడవ పాయింట్ వచ్చేసి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. మూడు విషయాలు. ఎందుకనంటే ఇక్కడ రాజులు చూడండి, రెండో రాజుల గ్రంథము ఆరో అధ్యాయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు చూసినట్లయితే 8వ వచనం నుండి దాదాపుగా 17వ వచనం దాకా ఏముంటది అంటే, సిరియా రాజు అంటే ఇజ్రాయేలుతో యుద్ధం చేయటకు వచ్చినప్పుడు జరిగిన సంఘటన. అంటే సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధం చేయటకు వచ్చినప్పుడు ఒక చిన్న సంఘటన జరుగుతుంది. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో మనం అర్థం చేసుకుంటున్నాం, మన యొక్క జీవిత కాలంలో మనం ఏ రీతిగా ఉన్నాము, మన గత జీవితం ఎలా ఉంది, ఈ ఇప్పుడు ప్రజెంట్ జీవితం ఎలా ఉంది, గతంలో మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, అంటే ఆశీర్వదించబడ్డామా లేదనేది మనం ఆలోచిస్తూ ఉండాలి. అంటే దేవుణ్ణి అర్థం చేసుకునే విధానంలో కూడా మనం ఒక ఇప్పుడున్న మనుషులే అర్థం చేసుకోలేకపోతారు. దేవుడు ప్రతి మానవుడు అంటే తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను ఎరిగి ఉంటానని చెప్తాను. దేవుడు మనుషులను అర్థం చేసుకుంటాడు, కానీ మానవులుగా మనము అర్థం చేసుకోలేకపోయాం. ఆది కాండం మొదలు పెట్టుకుని ప్రకటన గ్రంథం వరకు మానవులైన మనము దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నాం అని ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలని చెప్తున్నాడు. ఒకటి. రెండవది వచ్చేసి దేవుణ్ణి ఆశ్రయించాలి. అదే రాజుల గ్రంథం, అదే 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయం 30 నుంచి 31వ ఏమంటో చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము 30 నుంచి 31వ వచనాలు ఏమంటే చూడండి. సిరియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధం చేయడి, అదములతోనైనను అద్దికులతోనైనను చేయవద్దని తనతో కూడనున్న తన రాజా రాధాధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. అంటే మన దేవుణ్ణి కూడా మన ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఆయన ఆశ్రయించాలి. ఎంత కష్టం వచ్చినా అబ్రహాము తన జీవితంలో ఎంతో కష్టం వచ్చింది, కానీ దేవుణ్ణి ఆశ్రయించాడు. మోషే తన జీవిత కాలంలో ఎంతో కష్టం వచ్చింది, కానీ చేయను అన్నాడు, కానీ చేశాడు, కానీ దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఒకలాగా ఉంటారు. తప్పిపోయిన కుమారుడు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుణ్ణి ఆశ్రయించలేదు కాబట్టి ఎక్కడో ఒక పందుల తొట్లో అక్కడ పందులు మేపుతూ ఆ పొట్టుని తింటూ ఉన్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళాడు కాబట్టి మనం గమనించాలి. దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఎవరు ఆశ్రయిస్తారంటే, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు, ఆయన త్రోవలో నడిచిన వారు, దివారాత్రులు ధ్యానించేవారు, నీటి కాల ఎరన నాటబడిన ఆశ్రయించబడును అంటారు. నీ పిల్లలు నీ పిల్లలు నీ పిల్లలు నువ్వు చూచుదు అంటారు. నీ పిల్లలు నీ బళ్ళ చుట్టూరు ఒలివ మొక్కలు ఉందురు అంటున్నారు. ఎవరు వీరందరూ ఎవరు వస్తారంటే ఆశ్రయించిన ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు మాత్రమే అని చెప్తున్నారు. ఇది రెండవది. మూడవది వచ్చేసి జ్ఞాపకం చేసుకున్నట్లే నీ దేవుణ్ణి ఆరాధించాలని చెప్తూ ఉంటారు. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం చూడండి, 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయము మొదటి నుంచి మీరు చూడండి,
ఆల్మోస్ట్ మొదటి నుంచి ఇది అయిన తర్వాత మోయోబియులను అమోనీయులను మోయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాత్ మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియానుల తట్టు నుండి ఒక సైన్యం ఒకటి నీ మీదకి వచ్చిచున్నది, చిత్తగించుము మరో అసాసోన్ తామారు అను. యెహోషాపాత్ మీదకి శత్రుల రాజు ఊకముడిగా దాడి చేసినప్పుడు యెహోషాపాత్ అంటే ఆ మీదకి శత్రువుల రాజు మూకముడిగా దాడి చేస్తారు. నీ మీదకి అన్ఎక్స్పెక్టెడ్ గా సమస్యలు వస్తాయి, నీ మీదకి అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి, నీ మీదకి అన్ఎక్స్పెక్టెడ్ గా కష్టాలు వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. మీరు చూసినట్లయితే యాకోబు తన తొంట ఎదిగేదాకా నువ్వు నన్ను ఆశ్రయిస్తేనే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను నేను వదిలిపెడతాను అంటాడు. మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుణ్ణి ఆరాధించాడు. అంటే ఆరాధించటంలో కూడా ఉంటుంది జక్కయ్య. మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నా అంటే దేవుణ్ణి అదే దినం ఆరాధించేవాడు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆరాధించాడో జక్కయ్యని దేవుడు ఆశీర్వదించాడు. వృద్ధాప్యంలో కూడా వాళ్ళకు బిడ్డలు అనుగ్రహించాడు ఆరాధించినప్పుడు. మనం కూడా గమనిస్తూ ఉండాలి మనం ఎందుకనంటే ప్రభునందు ప్రియ దేవుని సంగమ అదే అంటాడు, నీకు విరోధిగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటున్నాడు. మనకి రూపి మనం చేయాల్సిన పని ఏంటంటే మన దినం అది అనుదినం మనం చేయాల్సిన పని భద్రపరిచే దేవుడు ఆయన. ఆయన 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 ఒక ప్రొటెక్ట్ చేసే గాడ్ అంట. ప్రొటెక్ట్ చేసే గాడ్ అని చెప్తున్నాడు. ఇక్కడ మూడు విషయాలు చెప్పాను. మొట్టమొదటి వచ్చేసి నీవు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. మనం అంటే దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. రెండవది మనం దేవుణ్ణి ఆశ్రయించాలని చెప్తున్నాడు. మూడవది మనం దేవుణ్ణి ఆరాధించాలని చెప్తున్నాడు. ఇక్కడ యెహోషాపాత్ మూకుముడిగా జనాలందరూ వచ్చినప్పుడు ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు. గొలియాదు దేవుణ్ణి ఆశ్రయించాడు. చాలా మంది మోషే దేవుణ్ణి ఆశ్రయించాడు, ఆరాధించాడు. అందుకనే మనం మన పరిస్థితులు కష్టాల్లో కూడా మనం దేవుణ్ణి ఆరాధించాలని చెప్తున్నాడు ఇక్కడ. అందుకంటే ఏమంటాడంటే ఇజ్రాయేల్ కొరకు తన శత్రువును రూపొందించిన ప్రతి ఆయుధమును అని అంటాడు. అంటే దోష చాలా ఆయుధములు బాధల నుంచి అపాయం నుంచి దేవుడు చెప్తూ ఉంటాడు. ఏది నీ మీదకు రాదు అని చెప్తున్నాడు. ఈ రాత్రి కాలము దేవుడు నీకు నాకు చేసిన వాగ్దానం ఏమిందనక భద్రపరిచే దేవుడు అని చెప్తున్నాడు. ప్రతి కష్టంలో ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు. ప్రతి బాధలు ఇరుకులు ఆరోగ్య విషయాల్లో సమస్యలు ఆటంకాలలో అపాయాలలో ఆయన మనల్ని ఏం చేస్తాను అంటున్నాడంటే ఆశీర్వదించుతున్నాడని చెప్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మాటలు ఇవ్వాలండి. ఈ రాత్రి కాల సమయం తండ్రి ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించుకొని గణపరచుకునే సమయం మాకు ఇచ్చినంత వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి ఈ యొక్క కుటుంబ ప్రార్థనలో నాతో పాటు పాల్గొన్న తండ్రి పాషమ్మ గారిని చిన్న బిడ్డ లక్కీని కూడా దీవించమని కోరుచున్నాను తండ్రి. ముఖ్యంగా లేఖనాలలో చూసినట్లుగా తండ్రి ఆయన మనకు విరోధిగా ఏ ఆయుధము వర్ధిల్లదు అని చెప్తున్నాడు. భద్రపరిచే దేవుడు అని లేఖనాలలో చెప్పినట్లుగా తండ్రి ఆయన భద్రపరిచే దేవుడు తండ్రి. దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆరాధించాలి తండ్రి. ఆయన సన్నిధికి రావాలని లేఖనాల్లో చెప్పినట్లుగా తండ్రి మిమ్మల్ని తండ్రి మిమ్మల్ని ఆరాధించే వారిగా ఉన్నాం ఈ రాత్రి కాల సమయం తండ్రి. ఈ వాక్యం చూస్తున్న వారిని వింటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి ఈ వర్షాకాలంలో తండ్రి. మరీ ముఖ్యంగా రైతులను కూడా తండ్రి వాళ్ళ వ్యవసాయంలో సహాయం చేయమని కోరుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఎవరెవరైతే తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, వివాహాల పిల్లల కొరకు తండ్రి ఎదురు చూస్తున్నారో తండ్రి వాళ్ళను కూడా మీ కాపుదల కాయమనుకోవచ్చున తండ్రి. అదే రీతిగా తండ్రి ఉద్యోగాలు చేసేవాళ్ళని తండ్రి మరి ముఖ్యంగా చిన్న పెద్దలు కూడా జ్ఞాపకం చేసుకోమనుకోవచ్చున తండ్రి. యవనస్తులని అదే రీతిగా తండ్రి యవనస్తులను పెద్దవాళ్ళని వృద్ధులని ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఎక్కడ చోటును భద్రపరచు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఆర్థికంగా సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన విపదాలు చెందపెట్టుకోమని అది పరిశుద్ధుడు నజేసి క్రీస్తున్నావాన్ని మిక్కలు వెనక బతిమలాడుకుంటున్నావా తండ్రి. ఆమేన్. పరలోక మందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందున నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక, మా నిదిన ఆహారం నేను మాకు దయచేయి, మళ్ళా పాదం చేసిన క్షమించిన రాజ్యం శక్తి మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు సమాధానము తండ్రి
మరి రాత్రి కాల సమయం తండ్రి, ఎవరైతే మరి వాక్యం చూస్తున్నారో ప్రతి ఒక్కరండి తండ్రి, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలు కుటుంబం, మరి ముఖ్యంగా నా తరపున నా కుటుంబం తప్ప, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.